వ్యతిరేకమే ఈ రోజు కేసీఆర్ సర్కారు ఇంత విపరీత బుద్ధి పుట్టింది మమ్మల్ని అరెస్ట్ చేయాలే మా పాదయాత్రను ఆపాలే అని కంకణం కట్టుకొని ఈ రోజు నిన్ను అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తీసుకురావడం జరిగింది పక్షాన నిలబడిన ఏకైక పార్టీ మా పార్టీ అయినప్పుడు మరి ఈ పార్టీని మీరు ఆదుకోవాల్సిన అవసరం లేదా అని పోలీసులు అడుగుతున్నాం ఈ పార్టీని ఆదరించాల్సిన అవసరం లేదా ఈ పార్టీకి అందరూ అన్ని మీడియా అయినా ఇంకొకటైనా అందరూ సమాజంలో ప్రతి వర్గమైనా కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదా ఆలోచన చేయండి ఒక్కగానే ఒక పార్టీ మాత్రమే ఈ రోజు తెలంగాణలో ప్రజల గురించి ఆలోచిస్తుంది ఆలోచించినందుకు ఏమీ సమాధానం చెప్తున్నారు కేసీఆర్ గారు ఏ బహుమతి ఇచ్చింది తెలంగాణ సమాజం ఈ పోలీసుల డిపార్ట్మెంట్ అంతా చూడండి ఏ సమాధానం ఇచ్చిందో ఏమి ఏమి బహుమతి ఇచ్చిందో చూడండి ఈచ్కెళ్ళినట్టు ఈచ్కెళ్ళారు పోలీసులు వాళ్ళలో పడేశారు ఇదేమన్నా భాగ్యమా మేము చేసిన తప్పేమిటి కేసీఆర్ కు నిజంగానే దమ్ముంటే ప్రజల దగ్గరికి రావాలి కదా ప్రజల దగ్గర మాట్లాడాలి కదా ఎక్కడెక్కడో తిరుగుతాడే ఢిల్లీ అంటాడు ఇంకోటంటాడు రాజకీయాలు అంటాడు ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకునే సోయుందా ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకోవాలనే ఇంగితం ఉందా ప్రజలు ఓట్లేస్తే గెలిచామే అన్న నిజాయితీ అని కానీ అది కనీసం కృతజ్ఞత భావమైనా ఉందా టీఆర్ఎస్ పార్టీ నాయకులకు మొత్తం గుండాలైపోయారు ఈ రోజు టీఆర్ఎస్ పార్టీలో నాయకులు లేరు కార్యకర్తలు లేరు మొత్తం గుండాలైపోయారు ఎంత మంది పడితే అంత మంది ఎక్కడ పడితే అక్కడ మా టెంట్లు గాలుస్తారు మా ఫ్లెక్సీలు గాలుస్తారు మా బస్సులు గాలుస్తారు మమ్మల్ని గాయపరుస్తారు మా వాళ్ళ మీద కార్లు బోధిస్తారు ఎక్కడ పడితే అక్కడ కొడతారు ఏమనుకుంటున్నారండి మీరు మనుషులుండే సమాజమేనా ఇది మృగాలుండే సమాజమా ఆఫ్ఘనిస్తానా మీరు తాలిబాన్ల మిగతా వాళ్ళంతా మీ దాసుల మీ సేవకుల బాంఛం ద్వారానే మీ కాళ్ళ దగ్గర పడి ఉండాలా ఇందుకేనా మీకు ఇచ్చింది తెలంగాణ మీకు రాసిచ్చింద్రా ప్రజలు తెలంగాణ మీరు ఏలుకోండి మీ రాజ్యాలు ఏలుకోండి మీరు ఇష్టం వచ్చింది చేసుకోండి మీ ఇష్టం వచ్చినట్టు సంపాదించుకోండి అని బంగారు ద్రాక రాష్ట్రం అని చెప్పి 4 లక్షల కోట్ల అప్పుల కుప్పలా చేశారే కేసీఆర్ గారు ప్రశ్నించడం తప్ప ఈ రోజు కేసీఆర్ గారు అవినీతిని ప్రశ్నిస్తున్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాదా మిగతా అన్ని పార్టీలు అదే కేసీఆర్ తో అదే కాంట్రాక్టర్లుగా కుమ్మక్క అయ్యి వాళ్ళు వాటాలు తీసుకోవడం లేదా వాళ్ళు వాటాలు తీసుకున్నారు కనుకనే కదా వాళ్ళు నోరు మూసుకున్నారు వాళ్ళు అవినీతి గురించి మాట్లాడటం లేదు ఈ రోజు మేము మాట్లాడితే మేము తెలంగాణ సమాజము తెలంగాణ ప్రజల గురించి మేము ఆలోచిస్తే మేము పాదయాత్రలు చేస్తే మేము ప్రభుత్వాన్ని నిలదీస్తే ఇదా మాకు ఇచ్చే బహుమానం కేసీఆర్ కు సిగ్గుండాలి కేసీఆర్ కి బుద్ధి ఎలాగోలేదు ఇంగితం ఎలాగోలేదు కనీసం ఈ వయసులో సిగ్గంగా ఉంటే పెద్ద మనిషి అనే ఇంగితం ఉంటే ఈ వయసులో అయినా ఇప్పటికైనా మహిళ ఒక మహిళ అయి ఉండి నేను పాదయాత్ర చేస్తుంటే ఇదా మీరు ఇచ్చే బహుమతి సిగ్గులేని సర్కార్ సిగ్గులేని కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నదంతా నాయకులు కాదు కార్యకర్తలు కాదు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నదంతా గూండాలి ఇది బందిపోట్ల రాష్ట్ర సమితి నన్ను లాక్కెళ్ళి ఈడ్చుకెళ్ళినట్టు నన్ను బండిలో పడేస్తే జరిగిన సంఘటన